ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు డిస్కస్ చేసేటువంటి టాపిక్ ఏంటి అని అంటే, సెకండ్ బిఎస్సి ఫోర్త్ సెమ్ లో ఫోర్త్ యూనిట్ లో సెకండ్ టాపిక్, సో సాల్వేజ్ పాత్వే ఆఫ్ ప్యూరిన్ సింథసిస్. సో మనం నిన్న ఏం చేసామంటే, ప్యూరిన్ సింథసిస్ కు సంబంధించి డినోవా సింథసిస్. డినోవా సింథసిస్ అంటే న్యూ న్యూక్లియోటైడ్స్. సో కొత్త న్యూక్లియోటైడ్స్ ఏ విధంగా సింథసిస్ అయినాయి అన్న విషయాన్ని నిన్న ఎస్టర్డే క్లాసెస్ లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ రోజు క్లాస్ లో సాల్వేజ్ పాత్వే గురించి, అలాగే డిగ్రడేషన్ ఆఫ్ ప్యూరిన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫ్రీ ప్యూరిన్ ప్యూరిన్స్ దట్ ఈస్ ఎడినైన్, గ్వానిన్ అండ్ హైపోజాంతిన్. హైపోజాంతిన్ ఇస్ ఏ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ ఆఫ్ ప్యూరిన్స్, ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద నార్మల్ టర్న్ ఓవర్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ ఆల్సో అప్టైన్ ఫ్రమ్ ద డైటరీ సోర్సెస్. ఓకే, నార్మల్ టర్న్ ఓవర్ అంటే, సో ఆర్ఎన్ఏ డిగ్రేడ్ అవుతుంటది, అలాగే పర్టికులర్ గా టర్న్ ఓవర్ గురించి వచ్చినప్పుడు ఆర్ఎన్ఏ సంబంధించి, ఎందుకంటే ఒక న్యూ ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవ్వాలి అన్నట్లయితే, సో దానికి న్యూక్లియోటైడ్స్ అవసరం అవుతుంటాయి. సో న్యూ ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవ్వాలి అంటే, ఓల్డ్ ఎంఆర్ఎన్ఏ ఏదైతే సీక్వెన్స్ ఇచ్చిందో ఎంఆర్ఎన్ఏ, ఆ సీక్వెన్స్ ఇచ్చినటువంటి ఎంఆర్ఎన్ఏ మళ్ళీ డిగ్రేడ్ అవుతుంది. సో డిగ్రేడ్ అవటం వల్ల న్యూక్లియోటైడ్స్ ఫ్రీగా అవైలబుల్ గా దొరుకుతాయి. ఆ న్యూక్లియోటైడ్స్ ఇంకొక కొత్త ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవడానికి యూజ్ అవుతుంటాయి అనమాట. సో అలా టర్న్ ఓవర్ లో న్యూక్లియోటైడ్స్ అవుతాయి. అలా కాకుండా డైటరీ సోర్సెస్, మనం ఏదైతే డైటరీ సోర్సెస్ ద్వారా, ఏదైతే మన ఫుడ్ ద్వారా కొన్ని డిఎన్ఏ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ మీట్ కానీ తీసుకున్నప్పుడు, అవి సెల్స్ లో మరి డిఎన్ఏ ఉంటుంది కాబట్టి, ఆర్ఎన్ఏ ఉంటుంది కాబట్టి, అవి మనం డైజెషన్ అవ్వడం ద్వారా, డైజెషన్ ద్వారా వచ్చినటువంటి న్యూక్లియోటైడ్స్ అవి బ్లడ్ లోకి వెళ్ళి బ్లడ్ ద్వారా మనకి లివర్ కు చేరుకున్నప్పుడు, అవి ఆ విధంగా ప్యూరిన్స్ తయారవడాన్ని మనం ఏమంటాం, సాల్వేజ్ పాత్వే అంటాం. ప్యూరిన్స్ కెన్ బి డైరెక్ట్లీ కన్వర్టెడ్ ద కరస్పాండింగ్ న్యూక్లియోటైడ్స్. సో దిస్ ప్రాసెస్ నోన్ యాజ్ సాల్వేజ్ పాత్వే. సో ఎడినైన్ ఫాస్ఫోరైబోసైల్ ట్రాన్స్ఫరేజ్. సో దిస్ ద ఎంజైమ్ ఎడినైన్ ఫాస్ఫోరైబోసైల్ ట్రాన్స్ఫరేజ్. ఇట్ ఇస్ ఎ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ క్యాటలైజ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏఎంపీ ఫ్రమ్ ద ఎడినైన్. సో ఎడినైన్ నుంచి ఏఎంపీ ఫామ్ అవడం కోసం ఎడినైన్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ యూజ్ అవుతుంది. ఇక్కడ డయాగ్రమేటిక్ గా ప్రెజెంటేషన్ చేసిన జరుగుతుంది, చూడండి ఒకసారి. సో ఇక్కడ చూసినట్లయితే దిస్ ఇస్ ఎడినైన్ కమింగ్ ఫ్రమ్ ద డైటరీ సోర్సెస్. సో కమింగ్ ఫ్రమ్ ద డైటరీ సోర్సెస్ ఎడినైన్, ఇట్ ఇస్ ఎ నైట్రోజన్ బేస్. ఇది ఒక నైట్రోజన్ బేస్. సో ఈ నైట్రోజన్ బేస్ కాస్త ఏమైంది మనకి ఇక్కడ ఏఎంపీ కింద కన్వర్టెన్స్. ఏఎంపీ అంటే దిస్ ఇస్ న్యూక్లియోటైడ్, ఇట్ ఇస్ న్యూక్లియోటైడ్. సో న్యూక్లియోటైడ్ ఏ విధంగా ఫామ్ అయింది, జస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పిఆర్పిపి. పిఆర్పిపి అంటే ఫాస్ఫోరైబోసైల్ పైరోఫాస్ఫేట్. ఫాస్ఫోరైబోసైల్ పైరోఫాస్ఫేట్ ఫర్ ద ఫాస్ఫోరైబోసైల్ పైరోఫాస్ఫేట్ టు ఎడినైన్, ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు ఏఎంపి బై ద ఎంజైమ్ ఎడినైన్ ఫాస్ఫోరైబోసైల్ ట్రాన్స్ఫరేజ్. బై దిస్ ఎంజైమ్ ఓన్లీ సింగిల్ ఎంజైమ్ అండ్ జస్ట్ నైట్రోజన్ బేస్ ఈస్ కన్వర్టెడ్ టు న్యూక్లియోటైడ్. అలాగే మనకి గ్వానిన్. సో గ్వానిన్ ఈజ్ ఏ కమింగ్ ఫ్రమ్ ద డైటరీ సోర్స్ ఆఫ్ డిఎన్ఏ కంటైనింగ్ ఫుడ్ అనుకోండి. సో దాని నుంచి గ్వానిన్ వచ్చినప్పుడు, సో గ్వానిన్ నైట్రోజన్ బేస్, ఇట్ ఇస్ కనెక్ట్ టు జిఎంపి న్యూక్లియోటైడ్. గ్వానిసిన్ మోనోఫాస్ఫేట్, గ్వానిసిన్ మోనోఫాస్ఫేట్ బై ద ఎంజైమ్ హైపోజాంతిన్ గ్వానిన్ ఫాస్ఫోరైబోసైల్ ట్రాన్స్ఫరేజ్. హైపోజాంతిన్ గ్వానిన్ ఫాస్ఫోరైబోసైల్ ట్రాన్స్ఫరేజ్, ద గ్వానిన్ ఇస్ కన్వర్టెడ్ టు జిఎంపి బై ట్రాన్స్ఫర్ ఆఫ్ పిఆర్పిపి ఫాస్ఫోరైబోసైల్ పైరోఫేట్. సో దెన్ హైపోజాంతిన్, హైపోజాంతిన్ ఇస్ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ అని చెప్పాను కనుక, దెన్ హైపోజాంతిన్ ఇస్ కన్వర్టెడ్ టు ఐఎంపి ఐనోసిన్ మోనోఫాస్ఫేట్. మనం చూసాం డినోవా సింథసిస్ లో మనకి లాస్ట్ లో ఫామ్ అయ్యేటువంటి ప్రొడక్ట్ ఏంటంటే ఐఎంపి ఐనోసిన్ మోనోఫాస్ఫేట్. ఐనోసిన్ మోనోఫాస్ఫేట్ నుంచే మనకి ఏఎంపి తయారైంది ఒక ఒక సైడ్, ఇంకొక సైడ్ ఏమో జిఎంపి తయారైంది. సో ఈ ఏఎంపి జిఎంపి ఎనోసిన్ మోనోఫాస్ఫేట్, ఎడినోసిన్ మోనోఫాస్ఫేట్ కోసం, ఎడినోసిన్ మోనోఫాస్ఫేట్ గ్వానోసిన్ మోనోఫాస్ఫేట్ కోసం ఎనోసిన్ మోనోఫాస్ఫేట్ అనేది ఒక ప్రెకర్సర్ అన్నమాట.
సో ఆ సబ్స్టేట్ ఎక్కడి నుంచి తయారవుతుందంటే హైపోజాంతిన్, మనం తీసుకునేటువంటి అయితే ఉన్నటువంటి హైపోజాంతిన్ ఐఎంపి కింద కన్వర్ట్ అవుతుంది. అంటే హైపోజాంతిన్ గ్వానిన్ ఫాస్ఫోరైబోజల్ ట్రాన్స్ఫరేజ్ అని చెప్తారు. సో ఈ పాత్వే ద్వారా మనకి సాల్వేజ్ పాత్వే ద్వారా ఈ ప్యూరిన్స్ అనేటువంటి సింథసిస్ అవడం జరిగింది. ఓకే, సో కమింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ డియాక్సీ రైబో న్యూక్లియోటైడ్స్ ఫ్రమ్ ద రైబో న్యూక్లియోటైడ్స్. సో డియాక్సీ రైబో ఇప్పుడు ఫామ్ అయినటువంటి అన్ని కూడా ఏంటంటే రైబో న్యూక్లియోటైడ్స్, ఎందుకంటే దీంట్లో అన్ని కూడా రైబో న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి. ఈ రైబో న్యూక్లియోటైడ్స్ అన్ని కూడా డియాక్సీ రైబో న్యూక్లియోటైడ్స్ కింద మారాలి. అంటే ఏంటి డియాక్సీ రైబో న్యూక్లియోటైడ్స్ అంటే, చూడండి ఇక్కడ ఇది రైబో న్యూక్లియోటైడ్, రైబో న్యూక్లియోటైడ్ ఎడినోసిన్ డైఫాస్ఫేట్, గ్వానోసిన్ డైఫాస్ఫేట్, సైటిడిన్ డైఫాస్ఫేట్, యురిడిన్ డైఫాస్ఫేట్ నాలుగు కూడా ఇవి ఆర్ఎన్ఏలో ఉన్నటువంటి న్యూక్లియోటైడ్స్. ఎందుకంటే ఇవి రైబో న్యూక్లియోటైడ్స్ కాబట్టి ఆర్ఎన్ఏలో ఉంటాయి. మరి డిఎన్ఏలో ఏముంటాయి? డియాక్సీ రైబో న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. డిఎన్ఏలో ఉన్నటువంటి ఏంటి? డియాక్సీ రైబో న్యూక్లియోటైడ్స్. కాబట్టి డియాక్సీ రైబో న్యూక్లియోటైడ్స్ ఎలా వస్తాయంటే, ఇట్ ఇస్ రైబో షుగర్, దిస్ ఇస్ డియాక్సీ రైబో షుగర్. దీనికి వేరియేషన్ ఏంటి? ఇక్కడ చూడండి సెకండ్ కార్బన్, ఇక్కడ ఓహెచ్ ఉంది, ఇక్కడ సెకండ్ కార్బన్ ఓన్లీ హెచ్ మాత్రం ఉంది. అంటే ఇక్కడ ఉన్న ఓహెచ్ ఉన్నటువంటి ఆక్సిజన్ అనేటువంటిది రిమూవ్ అయిపోయింది, ఆక్సిజన్ అనేటువంటిది రిమూవ్ అయిపోయింది. ఈ రిమూవ్ అయిపోవడం ద్వారా ఓన్లీ హెచ్ మాత్రం మిగిలింది. కాబట్టి దీన్ని ఏమన్నా అంటే డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్ అని, అంటే ఆక్సిజన్ తీసేస్తున్నాం. అందుకని దీని ఫార్ములా ఏంటి? ఇక్కడ దీని ఫార్ములా ఏంటి? C5H10O5. ఈ రైబోస్ ఫార్ములా ఇక్కడ చూసినప్పటికి ఏంటి? C5H10O4, ఒక ఆక్సిజన్ ఉన్నదన్నమాట. ఇది డియాక్సీ రైబో షుగర్ యొక్క ఫార్ములా. ఇదే ఫార్ములా ప్రకారం మనకి 2DZ డ్రగ్ వచ్చింది చూడండి. మొన్న కరోనా కోసం 2DZ డ్రగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2DZ డ్రగ్ అంటే ఏంటి? 2DOXY డిఆక్సీ గ్లూకోజ్. సో గ్లూకోజ్ స్ట్రక్చర్ లో కూడా సెకండ్ కార్బన్ దగ్గర ఆక్సిజన్ రిమూవ్ చేయడం జరిగింది అనమాట. సెకండ్ కార్బన్ దగ్గర ఆక్సిజన్ అనేటువంటిది రిమూవ్ చేయడం జరిగింది. అలా రిమూవ్ చేసినట్టయితే దాన్ని 2DOXY గ్లూకోజ్ అని పిలవడం జరిగింది. అది డ్రగ్ ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది కరోనాకి, ఎందుకంటే అది గ్లైకాలసిస్ ప్రాసెస్ ని బ్లాక్ చేస్తుంది. గ్లైకాలసిస్ ప్రాసెస్ ని బ్లాక్ చేయడం ద్వారా ఎనర్జీ లెవెల్స్ అనేవి డ్రాప్ అవుట్ అవుతాయి. సో తద్వారా ఏమవుతుందంటే మనకి కరోనా వైరస్ కావాల్సినటువంటి ఎనర్జీ అందుతుంది లంగ్స్ లో. సో తద్వారా దాంట్లో ఉన్నటువంటి రిప్లికేషన్ అనేటువంటి జరగకుండా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది రీసెర్చ్. ఓకే, సో ఇక్కడ ఏ విధంగా మారుతుందో చూడండి. ఇక్కడ రైబో షుగర్, డియాక్సీ రైబో షుగర్ ఏ విధంగా మారుతుంది అంటే, బై ది ఎంజైమ్ రైబో న్యూక్లియోటైడ్ రిడక్టేజ్ ప్రొడక్షన్ రియాక్షన్ చేస్తుంది. కాబట్టి రిడక్టేజ్ అన్నాం అనమాట. సో రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఎలా జరుగుతుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఆక్సిజన్ ఏ విధంగా రిమూవ్ చేస్తుంది అంటే, ఇంకొక ఎంజైమ్ ఉన్నది ఇక్కడ, దట్ ఈస్ థియోరెడాక్సిన్ రిడక్టేజ్. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే థియోరెడాక్సిన్ అనేటువంటి ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఉంది. ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ద్వారా మనకి ఇక్కడ ఉన్నటువంటి చూడండి రెండు సల్ఫర్లు ఉన్నాయన్నమాట, రిడక్షన్ పొజిషన్ లో ఉన్నాయి, ఐమ్ సారీ ఆక్సిడైజింగ్ పొజిషన్ ఉన్నాయి. ఈ ఆక్సిడైజింగ్ పొజిషన్ ఉన్నటువంటి సల్ఫర్ అయాన్స్ కి రెడ్యూస్డ్ ఫార్ములేకి రావడం కోసం NADPH అనేటువంటి డొనేట్ చేసింది. NADPH నుంచి హైడ్రోజన్స్ అనేటువంటి ఈ థియోరెడాక్సిన్ ఏజెంట్ కి ఇవ్వడం ద్వారా ఈ థియోరెడాక్సిన్ అనేటువంటి రెడ్యూస్డ్ ఫామ్ లో కన్వర్ట్ అయింది అనమాట. ఎప్పుడైతే రెడ్యూస్డ్ ఫామ్ లో కన్వర్ట్ అయిందో, ఈ రెడ్యూస్డ్ ఫామ్ లో కన్వర్ట్ అయిన హైడ్రోజన్స్ ఏవుతున్నాయో, ఈ హైడ్రోజన్స్ రెండు హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ రెండు హైడ్రోజన్స్ కూడా వాటర్ మాలిక్యూల్ ఆన్సర్ ఆక్సిజన్, ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ తోటి ఇక్కడ ఉన్నటువంటి రెండు ప్రోటాన్స్ ప్లస్ ఇక్కడ మిగిలినటువంటి ఆక్సిజన్ హాఫ్ ఓటు అనమాట, హాఫ్ ఓటు ఈ రెండు కలిసి వాటర్ మాలిక్యూల్ కింద రిమూవ్ అయిపోవడం జరిగింది అనమాట. సో వాటర్ మాలిక్యూల్ కింద రిమూవ్ అయిపోయింది, అల్టిమేట్ గా మనకి డియాక్సీ రైబో న్యూక్లియోటైడ్స్ అనేటువంటి ఫామ్ అయినాయి ఉంటారు. ఓకే ఓకే రైట్. సో ఇది డియాక్సీ రైబో న్యూక్లియోటైడ్స్, డిఆక్సీ రైబో న్యూక్లియోసైడ్స్ అని పిలవడం జరిగింది కాదు, ఇక్కడ డియాక్సీ రైబో న్యూక్లియోసైడ్స్ అనమాట. ఓకే, అదేనమాట. ఇక్కడ ఈ విధంగా మనకి ఫామ్ అవడం జరిగింది, నాట్ సైడ్స్ న్యూక్లియోటైడ్స్, డియాక్సీ రైబో న్యూక్లియోటైడ్స్ అనమాట. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది, రైబో న్యూక్లియోసైడ్ డైఫాస్ఫేట్స్ అన్నారు, ఇవి కానీ ఇవి డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్
ఐఎమ్ సారీ రైబో న్యూక్లియోసైడ్ డైఫాస్ఫేట్స్ డిఆక్సినేటటువంటి వాడు పర్లేదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనకి డిఆక్సీ రైబో న్యూక్లియోట్స్ అనేటువంటి ఫామ్ అవడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద రెగ్యులేషన్ ఆఫ్ ప్యూరిన్ న్యూక్లియోటైడ్ సింథసిస్. ఏ విధంగా రెగ్యులేట్ అవుతుందని చూసినట్లయితే పిఆర్పిపి, సో ప్యూరిన్ న్యూక్లియోటైడ్ సింథసిస్ ఇస్ వెల్ కోఆర్డినేటెడ్ విత్ టు మీట్ ద సెల్యులర్ డిమాండ్స్ ద ఇంట్రా సెల్యులర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పిఆర్పిపి రెగ్యులేట్ ద ప్యూరిన్ సింథసిస్. సో ఇంట్రా సెల్యులర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పిఆర్పిపి, పిఆర్పిపి ఏంటంటే ఫాస్ఫో రైబోజల్ పైఆర్ పైరోఫాస్ఫేట్. సో ఫాస్ఫో రైబోజల్ పైరోఫాస్ఫేట్ యొక్క కాన్సన్ట్రేషన్ బట్టి ప్యూరిన్ సింథసిస్ అనేటువంటిది డిపెండ్ అవుతుంది అనమాట. సో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది అనుకోండి ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది మనకి, సో సింథసిస్ కోసం అక్కడ కాన్సన్ట్రేషన్ అంటే సింథసిస్ జరగాల వద్దు అనేటువంటి డిసైడ్ చేస్తున్నారు. సో ఇన్ టర్న్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద రైబోస్ ఫాస్ఫేట్. పిఆర్పిపి ఏ విధంగా రెగ్యులేట్ అవుతుంది అనంటే రైబోస్ ఫాస్ఫేట్ అలాగే పిఆర్పిపి సింథటిస్, పిఆర్పిపి సింథటిస్ అని చెప్పిన మీద అలాగే రైబోస్ ఫాస్ఫేట్ అవైలబిలిటీ మీద డిపెండ్ అవుతుంది పిఆర్పిపి సింథసిస్ అనేటువంటి. సో ఈఆర్పిపి గ్లూటామైడ్ అమైడో ట్రాన్స్ఫరేజ్ ఇస్ ద కంట్రోలింగ్ బై ద ఫీడ్బ్యాక్ మెకానిజం. సో మీకు ఆల్రెడీ అక్కడ ఎంజైమ్స్ మీరు ఆల్రెడీ ప్యూరిన్ సింథసిస్ చూసారు, అది ఫీడ్బ్యాక్ మెకానిజం ద్వారా కంట్రోల్ అవుతుంది. సో ఏ విధంగా కంట్రోల్ అవుతుంది అన్నట్లయితే ఫీడ్బ్యాక్ మెకానిజం ఏఎంపి జిఎంపి దీస్ ఆర్ ద ఫైనల్ ప్రొడక్ట్స్ కదండి, ఎడినోసిన్ మోనోఫాస్ఫేట్ గ్వానోసిన్ మోనోఫాస్ఫేట్ అనేటువంటి ఫైనల్ ప్రొడక్ట్. ఇవి సెల్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్ గా ఇవి సెల్స్ లో ఏఎంపి జిఎంపి ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సింథసిస్ అవసరమా ప్యూరిన్ సింథసిస్ అవసరమా, అవసరం లేదు. సో రిడ్యూస్ చేయాలి కాబట్టి ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ ద్వారా ప్యూరిన్ సింథసిస్ ని ఇవి స్టాప్ చేస్తాయి అనమాట, ఇవాళ జిఎంపి ఏఎంపి ఎక్కువ. అదే తక్కువగా ఉన్నాయి అనుకోండి ప్యూరిన్ సింథసిస్ ని ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట తక్కువ ఉన్నట్లయితే. సో ద అనదర్ ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ రెగ్యులేషన్ ఇన్ ద కన్వర్షన్ ఆఫ్ ఐఎంపి టు ఏఎంపి అండ్ జిఎంపి. ఐఎంపి నుంచి ఏఎంపి జిఎంపి రావడం అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట రెగ్యులేషన్ కోసం. సో ఏఎంపి ఇన్హిబిట్ ద ఎడినైన్ సెక్సినేట్ సింథటైజ్ ఎంజైము. సో ఇది ఏఎంపి సింథసిస్ కోసం యూజ్ చేయటువంటి ఎంజైము ఎడినైల్ సక్సినేట్ సింథటైజ్ అనే ఎంజైము. వైల్ జిఎంపి ఇన్హిబిట్ ద ఐఎంపి డిహైడ్రోజనైజ్. సో ఎక్సెస్ గా జిఎంపి ఉన్నట్లయితే అదేమో ఐఎంపి డిహైడ్రోజనైజ్ ఎంజైమ్ బ్లాక్ చేస్తుంది, అలాగే ఏఎంపి ఉన్నట్లయితే ఎని ఎడినైల్ సక్సినేట్ సింథటైజ్ అనేటువంటి ఎంజైమ్ బ్లాక్ చేస్తుంది. సో ఇవి ఏ విధంగా బ్లాక్ అవుతుంది ఒకసారి స్ట్రక్చర్ చూసి మీకు డిస్కస్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్. సో ఇక్కడ ఉన్నటువంటి సో మనకి ఇక్కడ ఉన్నటువంటి చూడండి ఏఎంపి అనేటువంటి కదా, ఏఎంపి మన బాడీలో ఆ సెల్స్ లో ఎక్కువగా ఉన్నట్లయితే ఏఎంపి ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ ద్వారా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి చూడండి ఎడినైల్ సక్సినేట్ సింథటైజ్ ఈ ఎంజైమ్ బ్లాక్ చేస్తుంది. ఈ ఎంజైమ్ బ్లాక్ చేయడం ద్వారా ఐఎంపి నుంచి ఏఎంపి ఫామ్ అనేటువంటిది ఆగిపోతుంది ఆగిపోతుంది. అలాగే జిఎంపి బాడీలో సెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు జిఎంపి అనేటువంటిది ఐఎంపి డిహైడ్రోజన్ అనేటువంటి ఎంజైమ్ చూస్తే ఈ ఎంజైమ్ బ్లాక్ చేస్తుంది. ఈ ఎంజైమ్ బ్లాక్ చేసిన తర్వాత ఈ హైడ్రోజన్ కూడా బ్లాక్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఎంజైమ్స్ అనేటువంటి ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ ద్వారా ఇవి రెగ్యులేట్ అవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఓకే, సో స్టూడెంట్స్ ఈరోజు వచ్చినటువంటి కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకటి సల్వేజ్ పాత్ చెప్పాను. సో రెండవది ప్యూరిన్స్ ఏ విధంగా రెగ్యులేట్ చేయబడతాయి అనేటువంటి విషయాన్ని కూడా మీకు చెప్పడం జరిగింది. సో డిగ్రేడేషన్ ఉంది, సో డిగ్రేడేషను తర్వాత ప్యూరిన్స్ డిగ్రేడేషన్ అంటే నెక్స్ట్ క్లాస్ చెప్తాము. సో ఈరోజు చెప్పినటువంటి రెండు కూడా 5 marks కాన్సెప్ట్స్. ఈ 5 concepts మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. నిన్నటి సంబంధించినటువంటి నోట్స్ కూడా మీకు ఈ రోజు నేను పంపిస్తాను, ఈ రోజు సంబంధించిన నోట్స్ కూడా పంపిస్తాను. సో నిన్నటి నోట్స్ ఈ రోజు నోట్స్ మీరు ఈ రోజు రాసుకున్నట్లయితే రేపు క్లాస్ మనం ప్రిపేర్ అవ్వచ్చు. అయితే రేపు వద్దట మీకు ఏంటంటే సెకండ్ అవర్ ఓకే ఈ రోజు మీకు కాల్ అనేటువంటిది ఇక్కడ ఆపుతాను. చిన్న విషయం చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ లైన్లో ఉన్నందరూ.